నిన్న పర్టికులర్ గా చాలా బాగుంది ఆ డైలాగ్ వెర్షన్ సైఫ్ అలీ ఖాన్ గారు ఫస్ట్ అది ఒక్కసారి స్టార్ట్ చేసి మనం మాట్లాడదాం. తప్పకుండా. నువ్వు ఉన్నంత వరకు ఈ కొండ మీద నీ మాటే దేవరా. దేవరని చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధము దొరకాల. వామ్మో సూపర్ యాక్టింగ్ డబ్బింగ్ అంటే ఆల్మోస్ట్ బ్యాక్ ఎండ్ లో యాక్టింగ్ చేసినట్టే. అంటే మన డిపెండ్ అపాన్ లెర్నింగ్ అన్నమాట. అందరికి కాదు, ఒక్కొక్కరు క్లాస్ రూమ్ లాగే మన టీచర్ పాఠాలు చెప్తాడు. కొంతమంది డాక్టర్స్, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ అవుతారు, కొంతమంది మామూలుగా ఉంటారు. ఆ సిచ్యువేషన్స్ బట్టి, వాళ్ళ కలరాజును బట్టి, లెర్నింగ్స్ బట్టి ఒకటే లెసన్ కదా. అలాగే డబ్బింగ్ చేస్తున్నప్పుడు నేను కొన్ని నేర్చుకుంటాను ఆ యాక్టర్స్ దగ్గర నుండి. ఆ రోల్ నేను చేస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఆ రోల్ నాకు వచ్చింది అనుకుందాం ఆపర్చునిటీ, అది నేను ఎలా చేస్తా అని నేను అలా మనసు పెట్టి దాన్ని చేస్తా. ఓకే, అంతే. ఇప్పుడు కొరటాల శివ గారు వచ్చారా దీనికి? వచ్చారు. ఆయన చూసి బాగుంది, ఆల్ ది బెస్ట్, బాగా చెప్పు, నాకు ఓకే ఈ వాయిస్ అన్నారు సార్. సేమ్ ఫస్ట్ మీరు చెప్పిన వెర్షన్కి ఓకే అయిపోయాను, అంతే. అదే ఫ్లోలో కావాలి నాకు, ఇదే మొత్తం కావాలన్నారు. బాగుంది అన్నారు, అంతే. ఇంకా ఇట్ట ఇట్ట నేను చెప్పాను, ఇట్ట ఓకే చేశారు. సో త్రూ అవుట్ ద ఇప్పుడు ఎంత కాదు అనుకున్నా కొంచెం స్ట్రెస్ లెవెల్స్ పెట్టాల్సి వస్తుంది మీరు చెప్పేటప్పుడు, ఎందుకంటే అది కంప్లీట్ నార్మల్ గా మాట్లాడేది డిఫరెంట్ కాదు. అవును అవును. మొత్తం ట్రాక్ అంతా ఎన్ని డేస్ పట్టింది? ఆ ట్రాక్ లో ఈ వెర్షన్ ఈ స్ట్రెస్ పెట్టడానికి ఎంత కష్టమైంది మీకు? అలా అంటే స్ట్రెస్ అనేది ఏం లేదు, ఇష్టమైన పని. మన యాక్టర్ చెప్తున్నప్పుడు మనకి తెలియకుండా ఇన్వాల్వ్ అయిపోతాం, లైక్ వాటర్ మనం ఆ క్యారెక్టర్ లో మనం ఇన్వాల్వ్ అయిపోతాం. అతను ఎలా పర్ఫామ్ చేశాడు, దాన్ని ఇంకా బెటర్ గా చేయడానికి మనకి ఏమేమి మనకి చేయాలో అవన్నీ ఆటోమేటిక్గా తెలియకన్నా జరిగిపోతుంటుంది అనమాట. డ్రైవ్ చేస్తావు కదా బైక్, ఇంకేముంది నీకు, కొత్తలో ఇవన్నీ ఉంటాయి. డ్రైవ్ చేసేటప్పుడు వెళ్ళిపోతావు కదా, ఇంకా జైం జైం అని వెళ్ళిపోతావు, దూసుకెళ్ళిపోతుంటావు. అలాగే ఇది కూడా అనమాట, ఆ బాడీ చూడగానే ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని టక్ 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 మనం ఇచ్చేస్తాం, సప్ మన వాయిస్ వేసేస్తాం, అంతే. టైం చాలా డేస్ పట్టింది. అవునా? ఎందుకంటే చెప్పడం, మళ్ళీ కొన్ని డేస్ మిగిలిన డబ్బింగ్ ఆర్టిస్ట్, మళ్ళీ ఇంకాస్త షూటింగ్ అయిన తర్వాత మళ్ళీ రావటం, అలా అలా టైం పడుతుంది. మళ్ళీ కొన్ని కరెక్షన్స్, మళ్ళీ యాడింగ్స్ చాలా ఉంటుంది. సినిమా చూసినంత ఈజీ అయితే కాదు మనకి. కమింగ్ టు దేవర్ అగైన్, ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ మాకన్నా మీరే ముందు చూస్తారు ఒక హాఫ్ ఆఫ్ ది పార్ట్. బీజిఎం వేసి చూస్తారో, బీజిఎం లేకుండా చూస్తారో, ఎలా చూస్తారో ఇదంతా పక్కన పెడితే మీరు ఒక వెర్షన్ అయితే చూస్తారు, చిన్న వెర్షన్ అయితే కంప్లీట్ సైఫ్ అలీ ఖాన్ గారి పార్ట్ అయితే చూస్తారు. సో ఎట్లా అనిపించింది అంటే, అట్లీస్ట్ మీరు చెప్పినప్పుడు కానీ హోల్ డే ఎంత టైం పట్టింది, ఎన్ని డేస్ పట్టింది ఆయనకి ఆ వెర్షన్, ఆయన కోసం మీరు ఎన్ని ట్రై చేశారు ఈ వాయిస్ పర్టికులర్గా ఇద్దాం అనుకుని? అలా ఏం లేదు, నో ట్రయల్స్. ఒకటి అనుకున్నా ఒకటి ఫిట్ అంతే. అంటే తెలిసిపోతుంది మనకి, ఏ నా దగ్గర ఉన్న ఏ బాణాన్ని విసిరితే అక్కడ ఆ ఫ్రూట్ కి తగులుతుంది అనేది తెలుస్తుంది. అంటే గంభీరం బట్టి, ఆయన సైజ్ బట్టి, ఇట్లా పర్ఫార్మెన్స్ బట్టి, వీటన్నిటికంటే ముఖ్యంగా పర్ఫార్మెన్స్ ని బట్టి ఇవి కూడా మీరు చెప్పిన క్యాల్కులేట్ అవుతాయి. అతని సైజ్ అండ్ ఎక్స్ప్రెషన్, అతను ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశాడు, మనం ఏ విధంగా చెప్పాలి అనేది నాకు ఒక ఐడియా చూడగానే ఒక వస్తుంది. సో దాన్ని బట్టి నేను కరెక్ట్ గా వాయిస్ వేసేస్తాను. సినిమా ఇంకా చెప్పేదంటే ఒక చాలా బాగా నటించారు అందరూ కూడా. నాకు అనిపిస్తుంది ఒక యాక్టర్ ఎంత అద్భుతమైన జాబ్ అది. ఎందుకు అన్నానంటే, రాఖీలో ఎలా ఉండేవారు జూనియర్ ఎన్టీఆర్ గారు, అప్పటికి చిన్నవాడు, మళ్ళీ ఇప్పుడు ఎలా ఉన్నారు, అసలు ఎంత తన్ను తాను చిక్కుకుంటా ఒక శిల్పిలాగా తన శరీరాన్ని, అలాగే డైలాగ్ వెర్షన్ వాయిస్ అండ్ తన మాడ్యులేషన్స్, ఎంత అప్ అండ్ డౌన్స్ మెయింటైన్ చేస్తూ దాన్ని ఎంత డెప్త్ గా చెప్తే బాగుంటుందని వోకల్ని, అతని శరీరాన్ని, అలాగే స్టేజ్ మీద మాట్లాడే విధానాన్ని, ఆ పర్ఫార్మెన్స్ అవంతా కూడా మనకు ఒక సర్దార్ పాపారాయుడు, ఒక బొబ్బిలి పులి ఎన్టీ రామారావు గారిని చూసినట్టు మనకి దేవరాలో నందమూరి తారక రామారావు గారిని చూస్తూ ఉంటది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కానీ ఎవరికైనా అది ఎలాంటి ఒక వైభవం, ఆ నటనా వైభవాన్ని చూడొచ్చు మీరు, అతని నటనా వైభవాన్ని, ఎలాంటి వేరియేషన్స్ చేయగలరు అతను అనేది. ఇక సైఫ్ గురించి చెప్తే, అసలు ఒక హీరోగా చేసేవారు అతను, అతను ఫిజిక్ ని మెయింటైన్ చేస్తూ ఇప్పటికీ పెద్దోళ్ళు కదా, సీనియర్ బ్యాచ్, మన చిన్నప్పుడు హీరోస్ వాళ్ళు, ఇప్పటికీ మనతో పోటీ ఇస్తున్నారు,
కదా. అసలు ఎంత ఇన్స్పిరేషన్ అది తను తను ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవడం కానీ యాక్టింగ్స్ ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకునే విధానాలు కానీ వాళ్ళు ఎంత బాగా. అలాగే శ్రీదేవి గారు వాళ్ళ అమ్మాయి జాన్వి గారు ఆమె అసలు మొన్న వాటికు వేరేలా ఉండరు. ఆమె చూస్తే అసలు పర్ఫార్మెన్స్ కానీ చిన్న చిన్న సున్నితమైన ఎక్స్ప్రెషన్స్ కూడా ఎంతో అద్భుతంగా చేశారు. అవన్నీ ఇంకా నాకు అదే అనిపించింది. ప్రకాష్ రాజ్ గారు అయితే ఇక ఒక పెద్ద ఎన్సైక్లోపీడియా అది. ఆయన తను తాను చెక్కుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ చేస్తూ చేస్తూ ఎప్పటికీ దమ్ముంటే రండరా నా టార్గెట్ ఇది అన్నట్టు ఒక సీనియర్ అక్కడ నిలబడి మనం పరిగెత్తాలన్నట్టు యాక్టర్స్కి ఒక సవాల్ విసురుతారా అన్నట్టు ఆయన పర్ఫార్మెన్స్ ఎప్పటికప్పుడు. మీలో మిమిక్ కూడా ఉంది. సరదాగా కాలేజ్ డేస్లో అవన్నీ మనం చేసేవాళ్ళం యూత్ ఫెస్టివల్స్ టైంలో వాటన్నిటిలో. అది ఒక యాడ్ ఆన్ అయింది. దేవరా ఫ్రేమ్స్ కానీ అవన్నీ ఆ క్వాలిటీ కొంతమంది రివ్యూస్ చేసి అదేంటి విఎఫ్ఎక్స్ ఎలా ఉంది సీజీ ఎలా ఉంది. ఆయన ఇప్పుడు టాప్ మోస్ట్ యాక్టర్ అయిపోయారు వరల్డ్ వైడ్ గాను. ఏంటి కొరటల చౌగర్ ఎలా ఉన్నాయని కొంతమంది రివ్యూస్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మీరు కొన్ని పిక్చర్స్ చూసారు, మాకన్నా టీజర్ ట్రైలర్ తో కాకుండా కొన్ని ఎక్స్ట్రాగా చూసిన ఉన్నాయి కాబట్టి మీకు చూసాడు కానీ ఏమనిపించింది ఓవరాల్ గా? నాకు అదే అంటున్నాను ఇది ఇప్పుడు మంది అర్జున్ లాంటి పరిస్థితి పెట్టా కన్ను అంటే నాకు కన్ను తప్ప ఇంకేది కనబడదలే. నేను ఆ రోల్ ఎంత బాగా చేశారో నేను చూశాను, దానికి వాయిస్ చేశాను. అలాగే మిగిలిన యాక్టర్స్ ఎంత బాగా నటించారో అది మాత్రమే నా కంటి కనిపించింది. అలాగని మిగిలినది బాగోలేదని కదా, చాలా నాకైతే నచ్చింది ఆ డార్క్ కానీ ఆ లైటింగ్స్ కానీ అంతా బాగుంది. అది ఒక హాలీవుడ్ టైప్ ఆఫ్ మంచి ట్రెండ్. మరి ఎవరు ఎందుకు అన్నారో నాకు తెలియదు. సరే ఇందాక అన్నట్టు మనకి చాలా మంది ఏదేదో అంటుంటారు, వెరీ కామన్. అది మరి అభిమానులు కూడా అద్భుతంగా ఉందని కూడా పెట్టారే, అది చెప్పలేదు కదా. బ్రహ్మాండంగా ఉందన్నారు, అద్భుతంగా ఉందన్నారు, ఎక్స్ట్రాఆర్డినరీగా ఉందన్నారు, అవన్నీ కూడా ఉన్నాయి కదా కింద. నిజంగా బాగుంది, నాకైతే నచ్చింది. మీరు అది చెప్పాను కదా, నందమూరి తారక రామారావు గారి అభిమానులకు ఒక ఫీస్ట్, అది పెద్ద ఫెస్టివల్. ఆయన నటన వైభవాన్ని మీరు చూస్తారంతే, అది నేను చెప్పగలను. ఎలాంటి గ్రేట్ కాంబినేషన్ అప్పట్లో ఎన్టీ రామారావు గారు శ్రీదేవి గారు ఆకుషాటు పిండి తడిసి అనే అలాంటి ఒక, తర్వాత అనేకేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్ కాంబినేషన్ అంటే అవన్నీ కొన్ని మనం చూసి ఎంజాయ్ చేయాలంతే. ఆ వైభవాన్ని చూడాలి, ఆ డైలాగ్ డెలివరీస్ చూడాలి, ఆ సీన్స్ చూడాలి, అంతే ఆస్వాదించాలి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. నేను సైఫ్ అలీ ఖాన్ గారిది మీ డబ్బింగ్ గురించి వెయిట్ చేస్తున్నాను దేవరాలో ఎలా ఉండబోతుందని. నేను కూడా యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మహి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ చాలా థ్యాంక్స్ అనేది చిన్న మాట కానీ చెప్పాలి ఫార్మాలిటీ కాబట్టి. చాలామంది నేను ఎదగటానికి ఎన్నెన్నో ఆపర్చునిటీస్ కల్పించి నాకు మంచి అవకాశాలు ఇచ్చారు, వాళ్ళందరికీ నేను ప్రత్యేక థ్యాంక్స్ చెప్తున్నాను. That's it guys, this is Arjun Mahi signing off.